వారెవ్వ అందితే జుట్టు లేకుంటే కాళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రెండు విద్యలు బాగా తెలుసు. ఏం చెప్పిండు అప్పట్లో, సుల్తాన్ బజార్ మీదకి వెళ్ళి మెట్రో రైలు నిర్మాణం జరిగితే రక్తం ఏర్లై పారుతుంది, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఉద్యమం చేస్తాం. ఇవే కదా ఈ నుండి ఒక పారి ఏం చెప్పిండో అప్పట్లో. చారిత్రక నగరమే, భవిష్యత్తు నగరమే, కోట్ల మంది ప్రజలు జీవించే నగరమే. ఇంకా రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నగరం ఇటు ఉండదు. హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల రేడియస్ లో మేము బ్రహ్మాండమైనటువంటి శాటిలైట్ టౌన్షిప్ తెచ్చుకుంటాం. ఒక పక్కన సినిమా సిటీ ఉంటుంది, ఇంకో పక్కన ఫార్మా సిటీ ఉంటుంది, ఇంకో పక్కన ఎడ్యుకేషన్ సిటీ ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు వస్తుంది, దాని నుంచి మొత్తం కంప్లీట్ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. మేము బ్లూ ప్రింట్ తయారు చేసి పెట్టుకున్నాం. రేపు హైదరాబాద్ ఎట్లున్నానో, ఏ హైదరాబాద్ చూడాలని తెలంగాణ ప్రజలు కలలు కంటున్నారో, మాకు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అమాయకంగా ఎవరు లేరు. రేపటి నుంచి తుమ్ము లేపుతాం. మెట్రో రైలు వెంటనే ఆపాలి. మెట్రో రైలు ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి గారిని ఎల్ఎన్టీ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా, హైదరాబాద్ నగరంలో రక్తం ఏరులై పారినా సరే మెట్రో రైలు మాత్రం అనుమతించాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు జబర్దస్తి జిద్దు కడతామంటే మీ ముఖ్యమంత్రులు మంత్రులు కూడా హైదరాబాద్ లో ఒక గజం కూడా తిరగలేరు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడనే విజృంభిస్తారు. మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ కాలర్ పట్టుకొని ప్రశ్నించే టైం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం దంత నగరాల ప్రజల తరఫున డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలి. ఎందుకు మీ బహిర్గతం చేయడంలో మీకున్న అభ్యర్థి నేను. రెండవ విషయం, ఇది రియల్ ఎస్టేట్ దందానా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా, లేకపోతే నిజంగా మెట్రో రైల ప్రయాణికుల కోసం నడుతున్నదా? మీకు హైదరాబాద్ ఎంత ప్రేమ ఉందో మాకు తెలియదా? ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి, అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది, రైల్వే డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసింది. 600 కోట్లతోని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్న దానిలో 400 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి, 200 కోట్లు రైల్వే వాళ్ళు ఉచితంగా ఇస్తారు. ఫ్రీగా ప్రాజెక్టు 2 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది. 400 కోట్లు ఎంఎంటీఎస్ రిలీజ్ చేయాల్సి ఉంటే మీరు 4 రూపాయలు ఇస్తలేరు కదా ముఖ్యమంత్రి గారు. ఏం కారణం అండి, ఇలా మెట్రో రైలు మెట్రోరైలు సంకల్పించుకుంటున్నారు, దీని మీద ఒక్కవచ్చే ప్రేమ, ఎంఎంటీఎస్ మీద ఎందుకు వెళ్ళకపోతలేరని చెప్పి ప్రభుత్వాన్ని అడుగు. భయంకరంగా 60 ఫీట్ల ఎత్తు పెట్టిన దానికి రైలు పెడితే అది డీఫేస్ కాదు, దాని హిస్టరీ పోదు, దాని కల్చర్ పోదు. ఏం కావాలా, ఎవరి కోసం మీ మెట్రో రైలు, మీ రియల్ ఎస్టేట్ దందా కోసం 280 ఎకరాల భూమి తర్వాత సుల్తాన్ బజార్ లాంటి ఒక చారిత్రక మార్కెట్ ను ముంచేస్తారా, దీన్ని అడ్రస్ లేకుండా చేస్తారా? ఒకనాడు హైదరాబాద్ సింబల్ రెండే మార్కెట్, ఒకటి పత్తర్ కట్టి రెండవది సుల్తాన్ బజార్. అక్కడ పత్తర్ కట్టి దొంగమైన ఊరుకోదు హైదరాబాద్, ఇక్కడ సుల్తాన్ బజార్ లా సీమ చితుక్కుమంటే కూడా ఊరుకోదు హైదరాబాద్. సుల్తాన్ బజార్ ఒక సుల్తాన్ బజార్ వ్యాపారస్తులని మీరు ప్రచారం చేస్తున్నారు బయట. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ, సుల్తాన్ బజార్ మా హైదరాబాద్ గుండెకాయ, మా హైదరాబాద్ చరిత్ర. సుల్తాన్ బజార్ మొత్తం హైదరాబాద్ ప్రజలది. సాయంత్రం 4 నుంచి 8 గంటల దాకా ఈ బజార్లో మోటార్లు రావు, కార్లు రావు, సైకిల్ రావు. అంత ప్రేమపూర్వకంగా ఈ బజార్ కట్టి షాపింగ్ చేస్తారు హైదరాబాద్ ప్రజలు. ఏం చెప్పిండు, దుమ్ము లేపుతామని సుల్తాన్ బజార్ కాడి సభల కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి. రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ముంగడికి తెచ్చిండ్రా అన్నాడు. సుల్తాన్ బజార్ కోటి బజార్లు కలదప్పుతాయి, ఇవి గడితే మా ఆనవాళ్ళు పోతాయని లొలివెట్టిన. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఏర్పడ్డ రాష్ట్రానికి ఈ మునగాడే ఈ సిపాయే ముఖ్యమంత్రి అయిండు కదా. ఇక మరి ఎట్లయినా మెట్రో రైలు మార్గాన్ని మారుస్తాడేమో, హెరిటేజ్ బిల్డింగులు ఊలకుంట చేస్తాడేమో అని అందరు అనుకున్నారు. సీఎం అయిన కొత్తల కూడా అసెంబ్లీలో ఇదే మెట్రో గురించి ఏం మాట్లాడిండో ఇన్నుండ్రి. మెట్రో వస్తా ఉంది, ఆ మెట్రో కూడా కొంత అశాస్త్రీయంగా ఉంది అధ్యక్ష, రివ్యూ చేసినాను. ఢిల్లీ మెట్రో అండర్ గ్రౌండ్ తీసుకున్నారు అధ్యక్ష, ఎక్కడ హెరిటేజ్ బిల్డింగ్స్ వచ్చిన. బెంగళూరులో వాళ్ళు అసెంబ్లీ కాడ వస్తే 4 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ కాడ తీసుకున్నారు. నేను అంతకుముందు ధర్నాలు చేశాను, సుల్తాన్ బజార్ లో మీటింగ్ కూడా పెట్టినాం, కానీ అప్పుడు ప్రభుత్వం పడిచేవారు పెట్టింది అధ్యక్ష. కానీ కాకముందే ధ్వంసం కాకముందే తెలంగాణ వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హెరిటేజ్ బిల్డింగ్లు పోవడానికి అనుమతించాం అధ్యక్ష. కొంచెం అదనపు ఖర్చు అయినా సరే గవర్నమెంట్ భరిస్తుంది, కానీ శాసనసభ ముందు అండర్ గ్రౌండ్ నుంచే పోవాల్సిందే. సుల్తాన్ బజార్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ధ్వంసం కానీయం, అక్కడ కూడా మెట్రో రానియమని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష.
అధికారులకు చెప్పినా పెట్రో వాళ్ళకు చెప్పడం జరిగింది, ఆ ఎల్ఎన్టి కంపెనీ కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే కొంత అలైన్మెంట్ చేంజ్ చేయాలని చెప్పడం జరిగింది, చేపిస్తాం తప్పకుండా. ఇన్నరా, మెట్రో రైలు నిర్మాణం అశాస్త్రీయంగా ఉన్నది. మొన్ననే రివ్యూ చేసిన ఢిల్లీలో హెరిటేజ్ బంగ్లాలు కూల్చకుండా అండర్ గ్రౌండ్ తీసుకున్నారు. అసెంబ్లీ ముంగటికెళ్ళి అండర్ గ్రౌండ్లకు వెళ్ళే పోవాలి అన్నడా. ఇక ఈ పొంకనాల పోశెట్టి గారు మాటలు విని సుల్తాన్ బజార్లో జనం పటాకులు కాల్చిర్రు, గజం గజం ఎగిరి తుంకిర్రు. నిజంగానే మా బంగ్లాలు కాపాడతాడేమో అని. చూసిరా, మరి అవసరమైతే ప్రభుత్వం ఖర్చు భరిస్తుందని చెప్పిన మొనగాడు ఇయ్యాలేం చేసిండు. ఏ జాగ మీదకెళ్ళైతే మెట్రో పోతే రక్తం బారుతుందని చెప్పిండో, అదే జాగ మీదకెళ్ళి అదే మెట్రో రైలుకు పచ్చ జెండా ఊపి అదే రైలులో అవే సుల్తాన్ బజార్ కోటి బజార్ల ఆనవాళ్ళ మీదకెళ్ళి రైలు ఎక్కి మరీ పోయిండు. చూడుర్రి, కేసీఆర్ మాటలకు శీతలకు ఏ పాటి పొంతనుండదో. అటు సుల్తాన్ బజార్ జనాన్ని నమ్మిచ్చిండు, ఇటు మెట్రో ప్రాజెక్టు చేస్తున్న ఎల్ఎన్టీని బెదిరిచ్చిండు. మొత్తానికి మెట్రో పేరు మీద చేయవలసిన దందా అంతా చేసుకున్నాడు. మళ్ళా అదే మెట్రో రైలుకు పచ్చ జెండా ఊపిండి ఇవాళ. చూసిరు కదా, కేసీఆర్ ఒరిజినల్ రూపం ఇగో ఇట్లుంటుంది. కొంతమంది అంటారు మనసు మార్చుకున్నాడేమో, అట్లా చేస్తే తప్పెట్లయితుంది అని. ఇగో వాళ్ళకి ఈసారే సమాధానం చెప్తున్నాడు ఇనుర్రి. సారు, మెట్రో రైలు ఆపకపోతే రక్తం బారుతుందని ఉద్యర మాటలు ప్రకటించింది ఎవరు? కేసీఆర్ ప్రకటించండి. నేను చెప్పినంటే తల నరుక్కుంటాగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగానా? ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో మాట కట్టుబడి ఉంటావు? ఎట్టి పరిస్థితులలో. ఇన్నరా ప్రజలారా, ఇది కథ. మాట మీదనే ఉన్నాడా కేసీఆర్? అస్సలు ముచ్చటిది. ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మీది. నేను చెప్పిన దాంట్లో నిజమున్నదని మీరు అనుకుంటే ఈ వీడియో ఇంకో నలుగురికి పంపురి. సాయబ్ సంపాదన బీబమ్మ బురకపోగుకు సరిపోయినట్టే ఉన్నది కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల కరెంటు బిల్లు కథ కూడా. ఇంటిరా, వద్దువా సారో, నీ దిక్కుబాలిన ప్రాజెక్టులతోని రాష్ట్రం అప్పుల పాలవుతుంది అంటే ఇన్నడా? చూడుర్రి, కాళేశ్వరం కాడికి వెళ్ళి శనేశ్వరం దాకా ఎంత కరెంటు బిల్లు వస్తున్నదో. తద్దినం నాడు భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే కావాలని కోరుకున్నాడట వెనకటికేవడు. అవి అట్లనే అయింది ఇప్పుడు తెలంగాణ కథ కూడా. సావు నోట్లే తలకాయ పెట్టినోని పూరాగనన్న పెట్టకపోతేవని అనుకునే కాడికి వచ్చే చూడు. ఏంది మరి ఇది? కేసీఆర్ పుణ్యాన తెలంగాణలో ప్రాజెక్టులకు వస్తున్న కరెంటు బిల్లు 11,000 కోట్ల రూపాయలంటే రాష్ట్ర బడ్జెట్లో 8% నిధులు ఇవిటికే పోతాయి. కేసీఆర్ కట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పంపులా కలిపి 5,53,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు కట్టాలంట. ఇది తీన్మార్మాలను వేసిన లెక్క కాదు, ఖుద్దు సర్కార్ ఆఫీసర్లు కట్టిన లెక్కనే. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ల కోసమే 5,37,796 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వస్తుందని సర్కారే చెప్పింది. ఇది ఎట్లున్నది ముచ్చట? ఇగురం తప్పిన పీనిగే మోసటోన్ మీద బయలుకి పోయినట్లేదా? 21 మీటర్లు ఎత్తిపోసి వచ్చే నీళ్లను 600 మీటర్లు ఎత్తిపోసి ఎక్కడెక్కడి పెంటంత తెచ్చి జనం నెత్తి మీద పెట్టిండు చూడుర్రి. కట్టుండ్రి బిడ్డ, తాగినోడు కడతాడు తాళ్ళపన్న అన్నట్టు గెలిపించిన జనమే కట్టాలి పైకం అంతా. ఇంకా ఇప్పటికి ఒడిచిపోలే సార్ వారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అని, సీతారామ అని, సాగర్ ఎడమ కాల్వ లింక్ అని, నిజాం సాగర్ పునరుజ్జీవనం అని, ఇవన్నీ ఎత్తిపోతలే ఉత్తకూతలే. ఇవి కనుక సురబాయనంటే సగం బడ్జెట్ కరెంటు బిల్లు కిందనే ఖర్చు పెట్టవలసి వస్తుంది. మరి ఎందుకు ఈ తిరిగి ఎత్తిపోతలకు పెట్టిండంటే ఏం లేదు, కమిషన్లు రావాలి కదా. తక్కువ ఖర్చు పెడితే తక్కువ కమిషన్లు వస్తాయి, అదే 10 రూపాయల పనికి 1,000 రూపాయలు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు దొరుకుతాయి కాబట్టి ఈ పని చేసిండు. మరి తెలంగాణ రాష్ట్రం ఆగమైతుంది కదా అంటే ఆగమైతే ఆయనదేం పోయింది, బాగుపడితే ఆయనదేం పోయింది. దయ్యం పాశం తిన్నా కేసీఆర్ పైకం తిన్నా వాళ్ళకు వచ్చిన నష్టం ఏం లేదు, జనం సావు జనం చేస్తారు. ఇంకో 50 ఏళ్ల దాకా తెలంగాణ రాష్ట్రం ఇట్లనే అప్పుల పాలయ్యి ఆగమైతుంది గంతే. కాలి చెర్ల నీళ్ళెత్తి కాల్వల పోస్తానికే 8,000 కోట్ల రూపాయలు ఒక్క కారు పంటకే అవుతున్నదంటే ఏంది కరెంటు బిల్లు, ఏంది కథ? ఇదే పైకం రైతులకు తలా ఇన్ని వంచినా కూడా పంట వండిన దానికంటే ఎక్కువ ఆమదానం వస్తుంది కావచ్చు. ఏమో పోండి, చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే నోరు బయట పెట్టుకున్నాడు అంటారు. అయినా చెప్పుడు బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఏయ్ సదరుర్ర, ఓరి పోరలు,
ఆ సాపలు జమకాన్లు అన్ని జదురూరి ఒడిచిపోయింది జాతర. భగవన్లలో ఉన్న కూరున్నది ఆ ఒడిచిపోయిందా? ఉంటే తల ఇంత నోట్లేసుకొని ఎల్లురి. ఇక పోయొస్తాం సమ్మక్క, నీ ఇంటికి నువ్వు పో, మా ఇంటికి మేము పోతాం. మనమంతా కలుసుకునే తందుకు రెండేళ్లకు ఒకసారి మోక దొరుకుతున్నది. ఈసారి జర ఇటమటం ఏం కాలేదనే అనుకుంటున్నాం, కానీ అనుభవించిన వాళ్ళు మీరే కాబట్టి మీకు తెలుస్తుంది సవలతులు ఎట్లున్నాయి అనేది. మేడారం జాతర పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టిరు, కానీ కాంట్రాక్టర్లు అవినీతి చేసిర్రు, నలుగురు కలెక్టర్లను మార్చిర్రు, దీని కథ ఏందా అని మనసు సెంచరీలా కొట్టుకునేవు. అది మేము కామన్గా చేసుకునే కార్యమే తల్లి. ఒక్క నీ జాతరలనే కాదు, అంతటిదే నమూనాలా చేసుకుంటా పోతాం. నువ్వు అవేం మనసులో పెట్టుకోకు తల్లి. జాతర నాడు పాత బట్టలు ఎందుకని మా కేసీఆర్కు నెత్తిల బుట్ట పెట్టి అలా కొత్త బట్టలు పెట్టి తోలినాం. అందినయా మంచి పట్టు చీరలే తల్లి, కాస్ట్లీయే పంపినాం. జర ఒక్క పొరపాటు ఏమైందంటే మా సీఎం గారు జర్ర బకపల్సగుండు, అందుకే తులాభారం కాడ తక్కువ బెల్లం జోకుడుకు వచ్చింది. పోయిన జాతర అప్పుడు 54 కిలోలు ఉండే, ఇప్పుడు 3 కిలోలు తక్కువైండు, 51 కిలోకే వచ్చిండు. జర ఆయన బరువు పెంచే బాధ్యత నువ్వే తీసుకోవాలి సమ్మక్క తల్లి. తమాం తింటలేడు మా ముఖ్యమంత్రి. ఎప్పుడు చూడు పని ప్రజలు ప్రాజెక్టులు అని యాళ్ళ కూడు తినకుండా అట్లనే తిరుగుతా ఉన్నాడు. ఇగో ఇట్లా తయారైండు. జర ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి 120 ఏండ్లు బతికేటట్టు దీవించురు తల్లి. ఇక ఆ ముచ్చట్లాడు పెడితే జాతరల మొత్తం 100 ఏటలకు ఎక్కువనే తెంపినాం, కోళ్ళకైతే లెక్కనే లేదు. శాతనైన కాడికి తిన్నాం, తాగినాం, ఆడినాం, పాడినాం. తప్పులేమనుంటే మన్నించు, మళ్ళోసారి మంచిగా చేస్తాం పండుగ. అట్లనే జంపన్న సారు కూడా చెప్పు, ఆయన వాగును మొత్తం మురికి చేసిన మాట వాస్తవమే ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మునిగింది ఒకళ్ళిద్దరం కాదా, 100,000 మంది మునిగే వరకల్ల ఆ వాగులున్న పురుగు బూసి మొత్తం చచ్చిపోవచ్చు. 4-5 రోజులల్లా మళ్ళా తేటగా చేస్తాం నీళ్లు. ఇక నీ జాతర పేరు మీద గల్లపేటలు గట్టిగానే నిండినాయి ఈసారి. ఈ పైకమంతా సర్కారు పూజారులు వంచుకుంటారు, మరి వాళ్ళకి కీసులాట లేకుండా వంచురి తల్లి. ఎంత పైకం వచ్చింది అనేది లెక్క పెట్టంగానే చెప్తాం, సరేనా సమ్మక తల్లి? పైలంగుండ్రు మరి అడవిలో ఎట్లుంటారో, పురుగు బూసి తిరుగుతుంటుంది. అడవిలో ఉన్నా కానీ జనంలో ఏమవుతున్నది అనేది కూడా ఒక కన్నేసి పెట్టుర్రి, జనాన్ని నిమ్మలంగా చూడుర్రి. మళ్ళొచ్చే జాతర కలుద్దాం. బాయ్ బాయ్ సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, జంపన్న, మేడరాజు, అందరు పైలం. ఇక ఉంటాం. దరిద్రానికి మాటలెచ్చు, తద్దినానికి కూరలెచ్చు అన్నట్టే ఉంటుంది మన ఏతుల సారు. అదే కేసీఆర్ గారి ముచ్చట కూడా. ఆకలైతున్నోని కడుపులా గాలి నింపి ఇగజూడుర్రి ఎంత దినబెట్టిన్నో అని చూపెడతా ఉంటాడు జనానికి. కాకపోతే ఏంది మరి, 2018లో మేడారం జాతర అయింది కదా, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పోయిన ఈ సిపాయి ఎన్ని ముచ్చట్లు చెప్పిండు? మేడారం జాతర గడ్డ మీద కూర్చొని చెప్పిన జేజమ్మ ముచ్చట్లు మీరు కూడా ఇను అప్పట్లో. ఈ జాతర ఇంకా పటిష్టంగా చక్కగా నిర్వహించవలసి ఉన్న దృష్ట్యా ఇక్కడ ఇమీడియట్గా ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఒక 15-20 డేస్లోనే మేము మా వాళ్ళందరితో కలిసి మళ్ళీ వస్తాను. ఆ స్థల సేకరణ అంతా కూడా ఇక్కడ కలెక్టర్కి ఆదేశం ఇచ్చి 200-300 ఎకర్స్ స్పేసు ఎంత రేట్ అయినా సరే ఇచ్చి తీసుకొని కేవలం అమ్మవారి కోసం ఉంచేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత ఏర్పాట్ల కింద రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక 200 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లోనే దాన్ని పొందుపరిచి ఈ సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించిన నిర్మాణాలు, చక్కటి ఏర్పాట్లు, ఈ వాగులో ప్రజలు చాలా పరిశుభ్రంగా స్నానం చేయడానికి అవసరమైనటువంటి వాగు ఎగువన ఒక చిన్న సైజ్ డ్యాము ఇవన్నీ. ఇంటిరా, ఈయన ముచ్చటింటే సమ్మక్క సారక్క ఆనంద బాష్పాలు గార్చి ఇక మేము చిలకలగుట్టకు పోము, ఎప్పటికీ గద్దెల మీదనే ఉంటాము అనుకోవాలి. అంత కమ్మగా ఉంటుంది ముచ్చట. 200 కోట్లు తక్షణమే మంజూరు అన్నాడు. మళ్ళొక మేడారం జాతర 200 లేవు, 2 పైసలు లేవు. అట్లనే మేడారం జాతర కోసం 200 ఎకరాల భూమి ఇస్తున్నామని ఇచ్చినట్టే చెప్పిండు. అంతర్జాతీయ గుర్తింపు అన్నాడు, అవసరమైతే కేంద్రంతో కొట్లాట అన్నాడు. ఇంకేమనే, అమ్మా సమ్మక్క తల్లి దుష్టులను షీల్చి సెండాడు మనే ఈ ఉద్యరముచ్చట్లు చెప్పి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళా పండుగ వచ్చింది కదా, ఇక ఊకే చెప్తే జనం నమ్మరు అనుకున్నాడు ఏమో. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్కేని గాలి మోటార్ల బయలుదేరి ఏ అమ్మవార్లనైతే మోసం చేసిండో ఆ అమ్మవార్లకే పూజలు చేసి తోక వీకిండు. ఉతుక్కున ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇవే ఉద్యర మాటలు చెప్తామంటే అటెంకల తీన్మార్ మల్లన్న అసంటి జర్నలిస్ట్ ఉండగల, పాత హామీల సంగతి ఏందని అడగగల అనుకున్నాడో ఏమో. మా ఆపోయిండు ఓ అయ్యా పోశెట్టి గారు, మందిని మోసం చేసినట్టే దేవుళ్ళను కూడా చేసుడు అలవాటు చేసుకున్నోలే సమ్మక్క తల్లి. కేసీఆర్ చేతుల మోసపోయిన వాళ్ళంతా జట్టు కడుతున్నారు, దిక్కు మీ దేవుళ్ళు కూడా కట్టాలి. అటు యమలవాడ రాజన్న కూడా నీ లెక్కనే మోసపోయిండు, 100 కోట్లని ఆయనకు కూడా పెంకిండు. కేసీఆర్ చేతుల మోసపోయిన వాళ్ళ దాంట్లో మీరిద్దరు కూడా ఉన్నారు. మరి ఇటువంటి పుణ్యాత్ముని ఏం చేస్తారో మీ ఇష్టం. మందిని ముంచినా దేవుళ్ళను ముంచినా ఆయన కొలువేమన్నా పిచ్చలెత్తుకపోయేది ఉన్నదా? గమ్మతి ముచ్చట ఏంటంటే
కేసీఆర్ యాగాలు గీగాలు చేస్తుంటే అబ్బో దేవుళ్ళంటే ఎంత నమ్మకమో ఆయనకు అనుకుంటారు కదా. అసలు దేవుళ్ళనే నమ్మడు కేసీఆర్ అన్న నిజం ఇంకా చాలామందికి తెలియదు. ఈ యాగాలు డ్రామాలు అన్ని జనాన్ని నమ్మించే తందుకే తస్మాత్ జాగ్రత్త.